శివారు ఎమ్మెల్యేలకు వార్నింగ్. హైదరాబాద్ ప్రాంతంతో పాటు శివారు నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ఇతర పదవుల్లో ఉండి వర్గాలుగా విడిపోయి వారి జాబితాతో మంత్రి కేటీఆర్ పార్టీ నేతలతో చర్చించారు. ముఖ్యంగా తనతోనే ఉంటూ స్థానికంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలతో కలవని వారిని కూడా ఇద్దరు కలిసి గొడవలను సర్దుబాటు చేసుకోవాలని కూడా తెలిపారు. మేడ్చల్ జిల్లాలోనే ఎక్కువగా సమస్యలు ఉన్న దృష్టికి వస్తున్నాయని కూడా ఆయన స్పష్టం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వారి మధ్య గ్యాప్ను తగ్గించేందుకు కూర్చొని మాట్లాడుకోవాలని సీరియస్గా వార్నింగ్ అయితే ఇచ్చారు. ఇలానే ఎన్నికల సమయంలో కూడా పరిస్థితి ఉంటే గెలుపు సాధ్యం కాదంటూ హెచ్చరించారు. గౌడ సామాజిక వర్గంకు సంబంధించిన ఎమ్మెల్యేలతో కేటీఆర్ అత్యంత సన్నిహితుడు అన్న పేరును ఓ ప్రముఖ నేత మధ్య గ్యాప్ కొట్టినట్లు కనిపిస్తుందన్న విషయాన్ని వారికి గుర్తు చేశారన్నమాట. ఇద్దరూ కలిసి పని చేయాల్సిందేనని, పార్టీ గెలుపునకు కృషి చేయాలని తెలిపారు. ఇక హైదరాబాద్కు ఉత్తర ప్రాంతంలో ఓ నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు అయితే ఉన్నాయి. అక్కడ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న ఓ నేత మధ్య గ్యాప్ కనిపిస్తుంది. ఎన్నోసార్లు మీడియా ముందు కూడా వారి మధ్య గొడవలు రచ్చకెక్కాయి. ఇదే విషయంపై కేటీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు టికెట్ ఆశావాహానికి సంబంధించి సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్లయితే తెలుస్తుంది. ఇద్దరు కలిసి పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. టికెట్ విషయంలో గొడవలు వద్దని స్పష్టం చేశారు. ఇక సీరియస్ నేతలు కూడా సీనియర్ నేతలు కూడా అంటూ నేతను కూడా అంటూ మేడ్చల్ జిల్లాలో చెప్పుకునే ఓ సిట్టింగ్ ఎమ్మెల్యేను ఫోన్లోనే మంత్రి కేటీఆర్ గట్టిగా హెచ్చరించారని తెలుస్తుంది. పార్టీ నేతలను కాదని తన కొడుకు ప్రాధాన్యత ఇవ్వడంపై కూడా మండిపడ్డారని తెలుస్తుంది. మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని కూడా హెచ్చరించారు. సో ఈ విధంగా తెలంగాణలో రాబోయే ఎన్నికలు అయితే ఇప్పటి నుంచే కసరత్తు జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే కేటీఆర్ గారు అయితే ఎవరికి సిట్టింగ్ అంటే సిట్టింగ్ ఉన్నవారికి ఆల్రెడీ ఎవరికైతే టికెట్ ఆశిస్తున్నారో వీరందరికీ కూడా సర్దుమాటు చేసుకుని ఒక అండర్స్టాండింగ్లో వెళ్ళాలని లేకపోతే ఓడిపోతామని చెప్పేసి చెప్పడానికి జరిగింది. సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాయి.